हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल श्रेष्ठ स्टार। ई रोज वच्ची नेनु मीकु ओक टिफिन रेसिपी स्नैक आइटम नी शेर चेयालनुकुंटुन्नानु। टिफिन कैना चेसुकोवच्चु, स्नैक्स तिने टाइम लो अयिना चेसुकोवच्चु अन्नमाट। मा दे साइड अयिते ई विधंगा फुल वर्षं पडुतुंदि, वर्षं पड़े टाइम लो ई विधंगा चेसुकोनि तिनालनिपिंचिंदि। मा बाबु अडिगाडु अंदु गुरिंचि अनि प्रिपेर चेस्तुन्नानु। चाला मंदिकि तेलिसि उंडोच्चु, बट तेल्लेनि वारिकि यूज अवुतुंदि अनेसि नेनु ई वीडियोनि मीकु शेर चेस्तुन्नानु। चूडंडि फ्रेंड्स, चाला टेस्टीगा फास्ट्गा अयिपोये స్నాక్ రెసిపీ అన్నమాట ఇది. చూడండి, ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండి తీసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, బేకింగ్ సోడా ఉంటుంది కదండి, అది తీసుకోవాలి. తీసుకొని ఒక చిటికెడు మాత్రం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. అండ్ పెరుగు అన్నమాట, దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి పెరుగు అండ్ సోడా అన్నమాట. తినే సోడా అంటారు కదండి అది. ఇదే విధంగా మనము గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. అదొక టేస్ట్, ఇదొక టేస్ట్, పర్వాలేదు, అదైనా బాగానే ఉంటుంది. ఏది అవైలబుల్ ఉంటే దాంతో చేసుకోవచ్చు. మనకు తినాలనిపించినప్పుడు కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది. ఇది కొబ్బరి పల్లీల పచ్చడితో ఈ మైసూర్ బజ్జీ లేదా మైసూర్ బోండా ఇలా అనుకుంటూ అంటారు కదండి ఆ రెసిపీ. ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మనము పెరుగు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. చూడండి, చూస్తూ ఉంటే మీకు వీడియో చూస్తున్నట్లయితే మీకు అర్థమైపోతుంది. ఉండలు లేకుండా కలుపుకొని దీన్ని ఒక 15 మినిట్స్ వరకు మనం సైడ్కి పెట్టుకోవాలి, మూత పెట్టుకొని. తర్వాత డీప్ ఫ్రై చేసుకోవటమే. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. తెలియని వాళ్ళు ఉంటే యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి.